అన్నయ్య నీకు ఏసుక్రీస్తు నామంలో వందనాలు నా పేరు నవీన్ కుమార్ బూదూరు గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వయసు ఇరవై నేను పన్నెండో తరగతి చదువుతున్నాను నా ప్రశ్న అన్నయ్య బైబిల్ ప్రకారంగా గుణవతి అయిన స్త్రీ ఎలా ఉంటుంది అన్నయ్య గుణవతి అయిన భార్య అంటే బైబిల్లో చెప్పినట్లుగా దేవుడు చెప్పాడు అరుదు అన్నాడు గుణవతి అయిన భార్య దొరకటం అరుదు అంటే ఇప్పటి నుంచే ఒకళ్ళ భార్యని వెతకటం పనిలో ఉన్నామేమో ఎవరైనా సరే వివాహం చేసుకునే ముందు అమ్మాయి కోసం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలండి జాగ్రత్త మరి దారి తప్పిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఇలాంటి విషయంలో ఏంటంటే పెద్దలు కుదిరిచిన సంబంధం అని లేదంటే ఏదో అన్నీ నచ్చేసాయి ఏదో మాటలు నచ్చేశాయి మాకు ఇలాంటి విషయాల్లో తొందరపడి వివాహాలు చేసుకొని కాపురానికి వెళ్ళని వాళ్ళు చాలామంది ఇప్పటికే ఉన్నారట నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు భక్తులను చెప్పుకుంటారు మేమంతా దేవుని అనుసరిస్తామని చెప్పుకుంటారు ఎందుకమ్మా నువ్వు కాపురానికి వెళ్ళటం లేదు అని అంటే ఎన్నో వాక్యానికి విరుద్ధమైన కారణాలన్నీ వాళ్ళు చెప్తున్నారు భర్త వచ్చి నేను ఎల్లుకుంటానని చెప్పి భార్యాభర్తల మధ్య సమస్యలు అనేవి ఎప్పుడూ కూడా వివాహం తర్వాత కామన్ సమ సహజమైనవి చాలామంది ముందు చూపు లేకుండా ఏదో చేసేసుకొని ఇప్పుడు నేను కాపురం చేయను అని చాలామంది చాలా పొగరుగా ప్రవర్తిస్తున్నాను ఆడవాళ్ళు హెచ్చరిక ఒకవేళ మీ భర్తలకు మీరు లోబడి ఉండకపోతే లోబడకపోతే దేవుని దగ్గర నుంచి మీకు శిక్ష తప్పదు ఎందుకంటే మీ పొగరు దించేస్తాడు మీ గర్వాన్ని అణిచేస్తాడు అందులో ఏ సందేహం లేదు నేను వాక్య ప్రకారంగా చెప్తున్నాను సూటిగా కనుక వెనక ముందు ఆలోచించకుండా నీకు ఇష్టం లేకపోతే పెళ్లి కాక ముందే చెప్పాలి నాకు ఈ అబ్బాయి నచ్చలేదు ఈ అమ్మాయి నచ్చలేదని అమ్మ చెప్పిందని నాన్న చెప్పాడని ఎవరో చెప్పారని ఆ రోజు నువ్వు మెడలు వంచి తాళి కట్టించుకొని అమ్మాయి మెడలో కట్టి తీరా వివాహం జరిగిన తర్వాత బిడ్డలను కన్న తర్వాత నాకు నువ్వు నచ్చటం లేదు లేదంటే నువ్వు నాకు అక్కరలేదు నేను నీతో కాపురం చెయ్యను ఇలా ఏ ఆడది మాట్లాడినా ఏ మగాడు మాట్లాడినా వాళ్ళు క్రీస్తు విరోధులు ఎవరైనా ఎందుకంటే ఒకరిని ఒకరు ఎడబాయకూడదు అనే బైబిల్లో ఉందా ఎడబాయకూడదు అనే మాట ఉందా చదవండి ఒకసారి ఆ మాట వివాహం జరిగిన తరువాత దేవుడు జతపరిచిన తరువాత యశుప్రభు చెప్పారు హెచ్చరిక చేశారు వివాహం జరిగిన తరువాత ఒకరిని ఒకరు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి నేను ఇవ్వను మీరు విడిచిపెట్టడానికి ఎందుకంటే మిమ్ములను నేను కదా నేను కదా సృజించాను నేనే చట్టాన్ని చేశాను ఏంటి ఏంటి ఆ చట్టం మీ ఇద్దరిని జతపరిచిన చట్టం ఆ తర్వాత ఒకరినొకరు ఎడబాయకూడదు అనే చట్టం ఎంతసేపు వెతుకుతున్నారు మత్తే రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చును మత్స్య సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చునం కాబట్టి వరకు ఇద్దరు కాదు మీరు ఒకటైపోయారు మీ దేహాలు ఒకటైపోయి పెళ్ళంటే ఏదో మూడు ముళ్ళు కాదు అది కేవలం ముందు జరిగిన ప్రాసెస్ కానీ మీరు దేహాలు కలిసిపోయాయి మీరిద్దరు ఒకటైపోయారు మీరిద్దరికి వేరు కాక ఏక శరీరముగా ఉన్నారని దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు ఏమండి వివాహం జరిగిన తర్వాత ఎడబాయి వచ్చా కొందలు రాసిన పత్రికలు ఏమంది చూడండి ఏడో అధ్యాయం కొరిందులు రాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయం ఆ ముందు రెండవ వచ్చనం చదువుతున్నాం మూడో వచనం రెండో రెండవచ్చున కూడా చదువుతాం ఆయన జారత్వములు జరుగుతున్నందున ఊరి నుండి ఇప్పుడు అలాంటి పరిస్థితులే జారత్వములు జరుగుతున్నందున ప్రతి వానికి సొంత భార్య అలాగే ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భార్య భర్తకును అలాగనే భార్య భర్త భార్యకును వారి వారి ధర్మము ధర్మము అంటే నువ్వు తాడి కట్టిన తర్వాత భర్తకు సహకారిగా ఉండాలన్నది నీ ధర్మం నీళ్ళు మెడలో తాళి కట్టిన తర్వాత నిన్ను ఏలుకోవాలి నీ పుట్టిన బిడ్డలను చూచుకోవాలి అన్నది భర్త ధర్మం నీ పైన నీ దేహం పైన ఆయనకు అధికారం ఆయన దేహం పైన నీకు అధికారం దేవుడిచ్చాడు ఎలా వదిలేస్తారు మీ ధర్మాలు నడపరా ఇరు చాలామంది వివాహాలు చేసుకుని కాపురాలు చేయకుండా పుట్టింటి దగ్గర ఆడవాళ్ళు ఏమండి పుట్టింటి దగ్గర మగవాళ్ళు ఇలా వేరు వేరుగా ఉంటున్నారు ఏం బైబిల్ని గౌరవించినట్లు వీళ్ళు చెప్పండి బైబిల్ను గౌరవించని ఎవరిని సరే మీరు గౌరవించకండి వాళ్ళు చాలా దూరంగా ఉంచండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం పెట్టుకుంటే మీరు కూడా నాశనానికి వెళ్ళిపోతారు చాలా దూరంగా ఉండండి ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జబ్బు వాళ్ళకు కూడా అంటుకుంటుంది ఏమంటున్నాడండి భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను అని చెప్పి పదవచనం మరియు పెండ్లైన వాడు నేను కాదు ప్రభు ఆజ్ఞాపించినది ఏమనగా ఏంటి ఏసు ప్రభు ఆజ్ఞ ఆజ్ఞ చెబుతున్నాడు దిస్ ఇస్ ఎ కమాండ్ ఆర్డర్ యేసు ప్రభు వారు కమాండ్ చేస్తున్నారు ఏమని కమాండ్ చేస్తున్నారు ఆయన భార్య భర్తను ఎడబాయకూడదు ఏమండి ఎడబాయకూడదు వదలకూడదు వదలకూడదు ఎడబాసిని ఎడల పెండ్లు చేసుకోకుండా ఉండాలి లేదా తన భర్తతో సమాధాన పడాలి భర్త తన భార్యను పరిత్యజించకూడదు భర్త భార్య నీ దగ్గరకు వచ్చి కాపురం చేస్తానండి దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళండి నన్ను మీతో తీసుకెళ్ళండి నన్ను భార్య అడిగినప్పుడు రావడానికి వీలు లేదు అని వద్దనే భర్తలు చాలామంది ఉన్నారండి అంటే ఏంటి ఏదో ఒక విధంగా వదిలించేసుకోవాలి ఇవిని ఏదో విధంగా ఈవిడితో నేను సంబంధాలు తెగతించేసుకోవాలి తెంచేసుకోవాలి నేను తెగతింపులు చేసుకోవాలి ఇలాంటి దౌర్భాగ్యపు ఆలోచనతో బయట వాళ్ళ సంగతి మనకు అనవసరం క్రైస్తవులను చెప్పి దేవుని ముసుగులు బ్రతుకుతున్న దొంగలు చాలా మంది ఇలాంటి దొంగలు ఆడవాళ్ళలో ఇలాంటి దొంగలు ఉన్నారు మగవాళ్ళలో ఇలాంటి దొంగలు ఉన్నారు వాళ్ళతో దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు భర్త భార్యను ఎడబాయకూడదు భార్య భర్తను భార్య భర్తను ఎడబాయకూడదు అంట నడుచుడు వదిలేస్తావు నువ్వు ఎలా వదిలేస్తావు నీ దేహంలోన ఒక ఒక నీ గుండెకాయను వదిలి ఏమండి నీకున్న ఖాళీ లివర్ను వదిలి వదలలేవు నీకున్న తలకాయని బ్రెయిన్ తీసేయి ఏకదేహం కదా ఇద్దరు ఎలా వదిలేయగలరు మీరు ఎంత కాఠిన్యం ఎంత మూర్ఖులు మీరు ఇలా మీరు ప్రవర్తిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు ఇలాంటితో వాళ్ళతో మీరు సంబంధాలు పెట్టుకున్నారనుకోండి మీ కాపురాలు కూడా చెడిపోతాయి జాగ్రత్త ఇలా భర్తలు వదిలేసే భార్యలు కానీ జాగ్రత్తగా చెప్తున్న చూడండి బైబిల్ ఓపెన్ సిటీలో భర్తలను విడిచిపెట్టి ఇంట్లో ఇళ్ల దగ్గర ఉన్న భార్యలు కానీ భార్యలను విడిచిపెట్టి ఇంటి దగ్గర ఉన్న భర్తలు కానీ అంటే రానివ్వకుండా ఇలాంటి వాళ్ళతో మీరు సాంగత్యం చెయ్యకండి ఆరు నెలలుంటే వారు వీరవుతారండి సామెత పెద్దలు చెప్పారు అంటే ఆడ అలవాట్లన్నీ నేర్చుకుంటారు వీళ్ళు కూడా భార్యలను విడిచిపెట్టడానికి భర్తలు సిద్ధపడతారు భర్తలు విడిచిపెట్టడానికి భార్యలు సిద్ధపడతారు కనుక విడిచిపెట్టకూడదని దేవుడు చెప్పిన తర్వాత ఏ కారణం చేత అసలు వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే వీడి విడిచిపెట్టాలి ఆ కారణం లేకపోతే ఏ భార్య ఏ భర్త ఏ ఒక్కరిని ఎవరెవరిని కూడా విడిచిపెట్టకూడదు విడాకులు తీసుకోకూడదు విడాకులు ఇవ్వకూడదు ఎంత కఠినంగా బైబిల్లో ఉన్న విషయాలు తెలిసి కూడా ఎన్నోసార్లు ఎందుకంటే సమస్యలన్నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవే కదా నాకు తెలిసిన నా ప్రశ్నల జవాబుల్లో ఎక్కువ ప్రశ్నలు దీని వీటి మీద వస్తున్నాయండి ఎందుకంటే అన్ని అన్ని పెళ్ళిళ్ళు పెడాకలు అయిపోయే పరిస్థితి వచ్చేసింది కాపురాలు సరిగ్గా నిలబడటం లేదు కుటుంబాలు నిలబడలేకపోతున్నాయి కారణం ఏంటంటే అపవాది వాళ్ళకు ప్రవేశించేసింది ఈ మధ్య నాకు తెలిసిన ఒక ఒక ఇష్యూ ఏంటంటే భర్త ఎక్కడో ఊరు నుంచి వచ్చి తన భార్యను తీసుకోవడానికి నువ్వు వచ్చే నేను ఏరుకుంటాను నా వాళ్ళేదా పొరపాటు జరిగింది ఏమిటి భార్యాభర్తలు అనే తర్వాత సమస్యలు రావా వస్తాయని బైబిల్లో ముందే చెప్పాడు ఏమని చూడండి అదే అదే కొరిందులుగాసిన మొదటి పత్రిక ఏడో అధ్యాయంలోనే ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి జాగ్రత్తగా భార్యాభర్తలైన వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా విడిపోకుండా ఉండి ఇంకా విడిపోదాం అనుకుని ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోబోతుంటే వాళ్ళతో చెప్తున్నాడు ఏడో అధ్యాయం కొరిందులు రాసిన మొదటి పత్రిక ఇరవై ఎనిమిది చూడండి ఆయనను నీవు పెళ్లి చేసుకున్నను పాపము లేదు పెళ్లి చేసుకుని తప్పు లేదు కన్నీక పెండ్లు చేసుకున్నా తప్పు లేదు ఆమెకు పాపము లేదు అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమ అన్నాడు నీ భర్త నేను తన్నాడు అనుకో శ్రమే మరేది నీ భార్య నేను చాచిపెట్టి కొట్టింది అనుకో అది ఒక శ్రమ ఏమండి భర్తలు కొట్టేసే భార్య ఏంటి ఎందుకు లేరండి బాబు ఏమండి భార్యలు కొట్టే భర్తలు మనకు తెలుసు అందుకని సర్వసాధారణంగా ఉంటుంటారు బ్యాండ్ వేస్తుంటారు లోన ఎప్పుడు ఒకసారి భార్య లోపల బ్యాండ్ వస్తుండదు భర్తకి ఏం చేస్తాం మరి ఈ రకాల రకరకాల శ్రమలు ఇది ఒకటే అని కాదు ఏమండి మా ఆవిడ కొట్టేసిందండి అని బయట చెప్పుకోలేకపోయి చాలామంది బాధపడుతుంటారు చాచిపెట్టి చెమ్మ మీద కొట్టేసిందండి గట్టిగా గిల్లేసిందండి అని ఏమండి కురికేసిందండి అని కానీ అంతే కోపం వస్తే ఏం చేస్తుంది ఏ కండ పీకేసింది అనుకుని పట్టుకొని కుక్క కరిచినట్టు కరిచేయచ్చు ఇవన్నీ శ్రమలే నువ్వు నన్ను కుక్కలా కరిచావు కాబట్టి నేను నీకు విడాకలు ఇస్తానండి నా అనుమతి లేదు భార్య కొట్టిందనో భార్య తిట్టిందనో విడాకులు ఏ భార్య భర్తకిచ్చినా ఏ భర్త భార్యకిచ్చినా వాళ్ళకి నో ఎగ్జంషన్ అనుమతి లేదు దేవుని దగ్గర నుంచి ఏమండి అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును అంటున్నాడు కదా భర్త అండి ఏంటి నన్ను నన్ను తిడతున్నాడు అండి ఆ తిడతాడు మరి ఎందుకు కట్టుకున్నాటప్పుడు ఎందుకు కట్టుకున్నావు భర్త తిడతున్నాడు అంటే నా భార్య రోజు నన్ను రోజు సొద పెడుతుందండి నన్ను ఆ మరి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును ఈ కారణం చేత ఈ ఆడది ఏ మగాడు ఎవరిని విడిచిపెట్టినా శిక్షార్హులు జాగ్రత్త పాపం భర్త వాళ్ళిద్దరి మధ్యలో ఏవో సమస్యలు వచ్చాయి అంటే పెళ్ళి ఆరు నెలలకు సంవత్సరం కూడా కాలేదండి పుట్టింటికి వచ్చేసింది ఒక బిడ్డను కనేసింది వీళ్ళకి అందరి తల్లిదండ్రుల తాలూకా దౌర్భాగ్యులైన వాళ్ళందరూ సపోర్ట్ వాళ్ళకి వాళ్ళకి వాక్యం అంటే గౌరవం లేదు ఇలాంటి వాళ్ళని యూనివర్సిటీల్లో ఉంచకండి మరలా చెప్తున్నాను ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ మీ కళాశాలల్లో మీ సంఘాలలో ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళతో సహవాసం చేయకుండా లెట్ దెమ్ అవుట్ మొహమ్మేది చెప్పండి లేదా సమాధానపడు వేళో వెళ్ళో నీ భర్తతో సమాధానపడు చెప్పండి జ్ఞానం లేని వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు భర్త భార్య ఇంటికి వచ్చి సరే ఏదో పొరపాటు జరిగింది నా వల్ల కూడా పొరపాటు జరిగింది నేను కొట్టాను తిట్టాను అన్నరాని మాటలు మాట్లాడాను నన్ను క్షమించు నువ్వొచ్చాయి నాతోనే అంటే నేను రాను వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అడిగితే పోలీస్ స్టేషన్కి రా అక్కడ నువ్వు సంతకం పెట్టు ఏమండి దేవుని న్యాయ వ్యవస్థ కన్నా మనుషులు పెట్టే న్యాయ వ్యవస్థ భయంతో ఎంతకాలం కాపురం చేయగలరు అయినా కాపురం చేయడమే ఇష్టం లేని ఆవిడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే కాపురం చేస్తుందా వెళ్ళా మళ్ళీ అక్కడికి వెళ్ళి నన్ను నా భర్త కొట్టేస్తున్నాడండి అందుకే ఇంటికి వచ్చేస్తానండి బైబుల్ చట్టం ఏముంటుందో తెలుసా నీ భర్త కొట్టినా తిట్టిన శ్రమలు ఎన్ని నీకు కలిగినా నీకు తిండి పెట్టకపోయినా ఏం చేయకపోయినా ఉండాలి ఎందుకు కన్నావు ఏమండి వాళ్ళిద్దరికి ఒక కుమారుడు పుట్టాడు వాళ్ళిద్దరికీ కుమారుడు పుట్టాడు అంటే కుమారుడి మీద నీ ఒక్కడిగా నీ ఒక్కదానిగా హక్కు ఉంది అనుకున్నావా బిడ్డను చూడడానికి తండ్రి వస్తే చూడనివ్వట్లేదండి చూడనివ్వటం లేదు శిక్ష అమలు జరిగిపోతే చెప్తున్నాడు దేవుని సన్నిధిలోంచి మర్యాదగా మీరు మీ బైబుల్ ప్రకారంగా సరి చేసుకొని క్షమించి పెద్ద మనసుతో మిమ్మల్ని మీరు సరి చేసుకొని తిరిగి నీ భర్తతో సమాధాన పడకపోతే శిక్ష కోసం ఎదురు చూడండి భయం లేదు వాక్యం అంటే మరలా ముసుగులు ప్రార్థనలు ఏమండి దైవభక్తి ప్రదర్శనలు ఎందుకు ఇవన్నీ మనుషులు చూసి మెచ్చుకుంటారేమో దేవుడు మెచ్చడో ఎవరి మెప్పు కోసం చెప్పే మాటలు కదా ఏమండి అలా చెప్తే వాళ్ళు బాధపడతారేనో ఎవరికి కావాలి ఎవరికి నొప్పి ఎవరికి బాధ బైబిల్ కోసం ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా చెప్పే మనుషులం ఎవరికి భయపడేది లేదు చూసారు కదా లక్షల మంది వేల మంది ప్రజలను ఎవరిని ఎవరిని ఖాతర చేసేది లేదు ఎవరికి భయపడేది లేదు తలదించేది లేదు ఎందుకంటే దేవుని సేవకులు లోకంలో ఎవరికి భయపడతామని చెప్పండి ఎవరో ప్రేమలు పోతాయోనో ఎవరో కుటుంబాలు దూరమైపోతానో వాటి కోసం కకృత్తి ఆశపడే ఆశపడి మూర్ఖులు గారు నిజమైన దైవ సేవకులు ఎవరు కనుక కోరిని భర్త వచ్చి వీధుల్లో నిలబడి గంటా రెండు గంటలైనా సరే అసలు పలకట్టం లేదటండి ఎంత అహంకారం లేదండి ఇవన్నీ తప్పంట్రా ఎళ్ళో సమాధానపడు నిజంగా క్షమించే మనసు మీకు ఉంటే కనేసిన తర్వాత ఒకరి దేహం మీద ఒకరికి అధికారం ఉందంటే నువ్వు కనేసిన తర్వాత ఏడు నువ్వు కన్నావా మొదట కన్నది ఎవరో తెలుసా బైబిల్ చెప్పింది అబ్రహాము విశాఖను కనేను ఇస్సాకు యాకోబుని కను మొదట పురుషులకు కన్నారు అక్కడికి ఏదో నువ్వే పెద్ద తొమ్మిది నెలలు ఏదో బాగా కష్టపడిపోయి కనేశారని చాలా మంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేస్తున్నారు వద్దు నీ గర్భం పండడానికి కారణం దేవుని సంకల్పానుసారంగా భర్తే మొదట కన్నవాడైతే తర్వాత నీకు నీ బిడ్డ మీద ఎంత రైట్ ఉందో హక్కు ఉందో భర్తకు కూడా అదే హక్కు ఉంది ఇద్దరు కలిస్తేనే బిడ్డ స్త్రీ పురుషుల కలయిక వలనే జన్మ నువ్వేమో కన్యమరేమో అనుకున్నాడు ధరని పరిశుద్ధాత్మ గర్భం ధరించడానికి చాలా పొగరపడిపోతున్నారు చాలామంది వద్దు మీలో ఇలాంటి వాళ్ళు ఎవరున్నా సరే రానివ్వకండి వాళ్ళని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ తరఫున చెప్తాను రానివ్వకండి ఇలాంటి వాళ్ళని కనుక అలాంటి వాళ్ళు కాకుండా అంటే ఇదంతా ఎందుకు జరిగిందంటే ముందు చూసుకోరు ఓ పెళ్లి సందడి సంబరం భోజనాల సంబరం పెళ్లి సంబరం మనుషులు చూసి ఒకరినొకరు పలకరింపు సంబరం చెప్పారు కదా తర్వాత కాట్లకొకళ్ళ వీధుల్లో కొరుచుకున్నట్టు కొట్టుకున్నట్టు ఎంత అసభ్యకరంగా ఉంది అప్పుడు వాళ్ళందరికీ పెళ్లి వీడియో చూపించాలి చూడు ఎలా నవ్వుతున్నావు సిగ్గులేని ముఖంతో అపగింతలు మరలా దేనికి ఆహా నాయన నా కూతురు నీ చేతిలో పెడుతున్నాను ఆ పెట్టావు కదా పో ఎందుకు వచ్చావు మరలా పెట్టావు మరి ఇప్పుడు ఏ కారణం చేత నేను పంపను నా బిడ్డను ప్రపంచంలో నేను ఒక్కరితో మాత్రమే కన్నాను నా బిడ్డను నేను ఎవరికి ఇదోనే పంపను దేవుని పిల్లలారా చాలా జాగ్రత్త బైబుల్ పేరు చెప్పుకొని ఇలాంటి దౌర్భాగ్యులైన వాళ్ళు నీచులైన వాళ్ళు బైబిల్ని వాళ్ళు దేవుని మాటను గౌరవించని వాళ్ళు క్షమలేని వాళ్ళు ప్రేమను గురించి మాట్లాడే హక్కు మరలా మిగిలేదు లేదు ఏమండి అన్ని మాట్లాడుకుంటారు పెళ్ళిళ్ళ కోసం మాట్లాడుకుంటారు భోజనాల కోసం మాట్లాడుకుంటారు నవ్వుతూ ఫోటోలు తీయించుకుంటారు ఏ ఒక సంవత్సరంలో తేడా వచ్చేసిందా నువ్వు ఉన్నావు కాబట్టి ఇంటికి వచ్చిన నువ్వు లే చచ్చి కాటికి పోతే ఎక్కడికి పోతారు దేవుడు తరుచుకుంటే ఎవరినైనా లేపేస్తాడు పరిస్థితులు తారుమారు చేస్తాడు అంతవరకు మనం తెచ్చుకోకూడదు కనుక ముందు చూసుకోవాలి గుణవత కాదా ఏమండి వీళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి హిస్టరీ ఏంటి ఎలాంటి వాళ్ళు వాకప్ చేయండి కాస్త ఇంటి దగ్గర ఎందుకంత తొందర ఇలా జిగేలు మన కనబడేసరికి టకేల్ తాళి కట్టడానికి ఎందుకు సిద్ధపడిపోతున్నారు జీవితాంతం చచ్చినంత వరకు వాళ్ళతో కాపురం చేయవలసిన వాళ్ళు మీరు భార్యలే కానీ భర్తలే కానీ స్త్రీలే కానీ పురుషులే కానీ వెనక ముందు ఆలోచించకుండా ఎత్తులో ఉన్నాడు రంగులో ఉన్నాడు అందంగా ఉంది ఛాయ్తో ఉంది ఇలాంటి వాటిని చూసి మోసపోకండి జాగ్రత్తగా వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఒకసారి చూడండి ఒక చర్చిలో ఉంటే ఆ చర్చిలో ఎలా ఉండేది ఆ అమ్మాయి ఎలాంటి బ్యాక్ హిస్టరీతో తనకుంది అబ్బాయి ఎలాంటి వాడు వీడికేం దురాల ఉన్నాయా ఎక్కడైనా వీడు ఏమంటే తప్పుడు నడతలు వీడికి ఏమైనా ఉన్నాయా చూడండి టైం తీసుకోండి పెళ్లి చేసుకోవడానికి ఆత్రపడే మీరు అంతకన్నా స్పీడ్గా విడిపోవడానికి సిద్ధపడిపోతున్నారు ఈరోజు అలా విడిపోయి దేవుని దృష్టిలో మీరు నేరస్తులు ముందే ఇక మీదట పెళ్లి చేసుకునేవాళ్ళు ఎప్పుడు మనోడు ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు గుణవతి అని భార్య కోసం ఎదుగుతున్నాడు చూడండి కనుక బైబుల్ ప్రకారంగా చాలా జాగ్రత్తగా పెళ్లి కావలసిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని అమ్మాయి అబ్బాయిలను గురించి తెలుసుకోండి మీ ముందు నటించే నటన నమ్మకండి అందరూ ఏమంటే స్త్రీ ముసుగు వేసుకోవాలి అది కానీ అందరూ ముసుగు వేసేస్తారు ముసుగు నీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఉండకూడదు ముసుగు దేవుని దగ్గరని గౌరవం దేవుని దగ్గరని విధేయత యాక్టింగ్లో కాదు వేషధారణలో కాదు నిజంగా నువ్వు అలా ఉండు సహనం ఓర్పు సహజంగా స్త్రీలంటే పురుషుల కన్నా ఎక్కువ ఓర్పు కలిగిన వాళ్ళండి ఎందుకంటే ఆ బిడ్డలను సాకడంలో బిడ్డలను పెంచడంలో ఏమంటే భర్త ఎన్ని అన్నా ఎంతోమంది జీవితాలు నేను చూశానండి నిజంగా రోజు భర్త తాగి తన్ని బయటికి లాగుతున్నా అండి ఏమనరండి పాపం అలా ఏం చేస్తారు తాళి కట్టించుకున్నానండి ఏం చేస్తానండి అని లోబడే భార్యలు ఎంతోమంది ఉన్నారండి అలా లోబడిన వారు దేవునిలోనికి వచ్చిన తర్వాత భర్తలను మార్చుకున్న వాళ్ళు నాకు తెలుసండి నిన్నకాక మన పెళ్ళి భక్తి లేదు జ్ఞానం లేదు సబ్జెక్టు లేదు ఏమీ తెలియకుండా భర్తలు విడిచిపెట్టేయడం భార్యను విడిచిపెట్టేయడం లోకాన్ని ట్రెండ్ అని ఫాలో అవుతున్నారా మండిపోతారు ట్రెండ్ అని ఫాలో అవుతే వద్దు లోక సంబంధమైన వాటిని ఫాలో అవ్వకండి ఒకరినొకరు అనుకుంటారండి ఇంకేవో రహస్యమైనవి ఏవో ఉన్నాయన్నమాట జాగ్రత్త అవన్నీ దేవుడు వెలుగులోనికి తీసుకొస్తాడు ఏ కారణం చేత వద్దనుకుంటున్నారు కనుక బైబిల్ ప్రకారంగా గుణవతి గుణవతి అయిన భార్య ఎలా ఉంటుంది అంటే సామెతలు అన్నాడండి బైబిల్లో చెప్పాడు చూడండి మీరు ఎంచుకునే ముందు ఎలాంటి వాళ్ళని మీరు ఎంపిక చేసుకోవాలి అనేది దేవుడు చెప్పాడు సామెతల క్రింద ముప్పై ఒకటో అధ్యాయం పదవచనం ను చూడండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పదవచనం గుణవతి అయిన భార్య అట దొరకటం చాలా అరుదు అట అరుదు అరుదు రేర్ అన్నాడు అంతే అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అబ్బా ముత్యమే మామూలుగా విలువైనది అయితే అండి సముద్ర గర్భం నుంచి వచ్చేది ఆమె పెనిమిటి ఆమెతే ఆమె ఎందు నమ్మికయుంచును నమ్ముతాడటండి నిజంగా ఎంతమంది భర్తలు భార్యలు నమ్ముతున్నారు చెప్పండి చాలామంది భర్తలకు భార్యల మీద నమ్మకాలు ఉండవండి ఎందుకంటే ఇది నేను పడుకున్నప్పుడు జేబులు డబ్బులు కొట్టేస్తుందండి అంటారు చాలామంది ఏమంటే అలాంటి దొంగోళ్ళని భార్యలు ఉన్నారండి భర్త జేబులో డబ్బులు కొట్టేసి దాచేస్తుంటారండి భర్తకి చెప్పకుండా ఇంట్లో ఉన్న సామాన్లు అమ్మేస్తుంటారండి ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నారు చాలామంది ఇంట్లో భార్యకి తెలియకుండా ఇంట్లో సామాన్లు అమ్మేసుకున్న మహానుభావులు యోగు పొంగోలు కూడా ఉన్నారండి భర్తలు ఏమండి వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువని కాదు వీళ్ళు అమ్ముకు తినే భర్తలు ఉన్నారు వీళ్ళు అమ్ముకు తినే భార్యలో ఉన్నారు కానీ ఇక్కడ గుణవతి నట ఎవరు నమ్ముతారంటున్నారండి ఆమె పెనిమిటండి మా నా భార్య అండి ఉత్తమురాలు అండి నాతో చెప్పకుండా ఏది చేయదండి నాకు నా భార్య మీద అంత నమ్మకం అండి నిజం అలా మీతో ప్రతిదీ చెప్పగలుగుతున్నారా కొందరే ఉంటారండి బహు కొద్ది మంది వేళ్ల మీద లెక్క లెక్క పెట్టుకునే వాళ్ళు ఉంటారండి కనీసం బయటికి వెళ్లే ముందు కూడా ఏమండి నేను బయటికి వెళ్తానని వెళ్ళమంటారా ఓకే అమ్మా ఇవి వెళ్ళు దానికి నన్ను చెప్పాలంటారు మీరు చెప్పాలని మీరు అనకపోయినా నా ధర్మం అండి నేను చెప్పే వెళ్ళాలి అది మీరు అనుమతిస్తేనే వెళ్తారండి అదండి గుణవతి అంటే ఒకరిపై ఒకరికి నమ్మకం గుణవ ఆమె పెనిమిటి ఆమె ఎందు పదకొండు వచ్చిన నమ్మకించును అతని లాభ ప్రాప్తికి వెలుతు కలుగుతూ అలాంటి వాళ్ళు బాగా లాభం భర్తను లాభపడతారటండి అనల్ల అలాంటి గుణవతి అయిన భార్యలు ఉండటం వల్ల ఆమె తాను బ్రతుకు దిన అతనికి మేలు చేయును కానీ కీడే చేయదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కంప్లైంట్ ఇవ్వడం నాకు ఆస్తిలో వాటా వస్తుంది ఏమండి భార్యలు కీడు చేయట్లేదా భర్తకు మేలు చేసేది ఉండాలి గుణవతి అనే ప్రతి భార్య ఏ కీడు అమ్మ వల్ల ఉండదండి ఒక్కొక్కసారి భర్త భార్యలు అంటాడు ఏమండి నా బ్రత నా ఊపిరి ఉన్నంతవరకు నా వల్ల మీకు ఏ హాని కలగదు నా వల్ల మీకు ఏ మాట రాదండి అదండి భార్యలు చెప్పే ఉత్తమమైన మాట ఎందుకంటే గుణవతి అయిన భార్యకు దేవుడు చెబుతున్న లక్షణాలు ఇవి మనుష్యులు రాస్తున్న లక్షణాలు కావు ఇవి దేవుడే చెబుతున్నాడు అన్నయన ఒకళ్ళు గుణవతిని మీరు పట్టుకోవాలంటే వాళ్ళలో ఈ లక్షణాలు క్యారెక్టర్ ఉంటుంది చూడండి ముసుగు వేసుకున్న ప్రతి వాళ్ళు అంటే దొంగడు కూడా ముసుగు వేసుకుంటాడు ఏంటంటే ముసుగు దొంగలు అంటారు వాళ్ళని జాగ్రత్త ఈ ముసుగు దొంగలు ఆడవాళ్ళు ఈ ముసుగు దొంగలు నమ్మకం సుమా ఏం కోపం కోపమొస్తున్నారు రానివ్వండి నాకేటి భయం ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ ముసుగు వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి ముసుగు లోపల ఏ శోభం ఉందో చూడండి ముసుగు వేసుకుందండి బాబు అప్పటి నుంచి అసలు ముఖమేం కనబట్లేదు బురకాలు ఉన్నట్టుందనేసి అంటే అయిపోతారు మీరు వీధి గేటు బయట బురకాలా ఉండాలి బురకగానే మీరు చూడ సరిగ్గా చూడకపోతే దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు వచ్చిన ఆయన తన బ్రతుకు దినే అతనికి మేలు చేయను కానీ కీడేమీ చేయదు ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందంటే ఏం అవసరం పోలీస్ స్టేషన్కి వెళ్ళు ఆ ఎడో కాపుడు నిలబెట్టేస్తారా ఏ నీ పెళ్ళికాడు ఏమైనా వచ్చాడా పోలీసులు వచ్చి తాలిగట్టించాడు నీకు సిగ్గు లేదు నీకు పోలీస్ స్టేషన్కి వెళ్ళా కోర్టు ఎక్కేవాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కేవాళ్ళు సిగ్గుపడాలి నీ దేవుని ధర్మం కన్నా లోక సంబంధమైన చట్టం నీతి న్యాయం నీకేదో చేస్తున్నది అనుకుంటే అది తప్పు పదముడొచ్చును ఆమె గుర్రుబొచ్చును అవిసనారును వెతుకు తన చేతులారా వాటితో పని చేయను ఏమండి ఇప్పుడైతే గుర్రబొచ్చులు ఏమి లేవులండి అప్పుడు గొర్రెల మందలే భర్తకు ఉండేవి కాబట్టి నిజంగా శారా యజమాని అని పిలిచేదేటండి నిజమేనండి బైబుల్లో దేవుడు రాయించారంటే యజమాని ఏమండి భర్తల్ని ఏ చాలామంది పిలుస్తుంటారండి పేరు పెట్టి పిలుతుంటారు ఏమయ్యా ఏమయ్యా ఇంకా అయ్యా అంది ఇవిడు పర్లేదు ఓయ్ ఇటు గొర్రెలు మందలు అనుకున్న క్యా గొడ్ల మందలు అనుకున్నావా ఓ ఏను పిలుస్తున్నావు సిగ్గులేను సిగ్గుపడాలి హే మరి లోక నోళ్ళని అందరూ పిలుస్తున్నారు కదండి లోక నుండి చాలా మంది అలాగే ఒక ఐఏఎస్ అధికారి నాకు తెలుసండి వాడు ఐఏఎస్ వాళ్ళ ఆవిడ కూడా ఐఏఎస్సే ఏమని పిలుస్తుంది తెలుసు భర్తను పేరు పెట్టి పిలుస్తుంది ఇంట్లో చాలా మంది ఈ దౌర్భాగ్యమైన అలవాటు అదేదో గొప్ప అనుకుంటున్నారు క్రైస్తవులే మరలా క్రైస్తవులు లోకంలో ఎవరో పిలిచారంటే వదిలేయండి జ్ఞానం లేదు నీ భర్తను నువ్వు పేరు పెట్టి పిలుస్తావా గౌరవం యజమాని ఏమండి యజమాని అని పిలిచేదట అండి షారహ మొదటి పేదరు మూడు ఆరులో ఉంది ఆ ప్రకారమే షారహ కూడా అబ్రహాముని యజమాని అని పిలుచుచు అతనికి ఎలా ఉందట లోబడి 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 ఉంది బైబిల్లో దేవుడు రాయిస్తున్నాడు మీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు అంటే యజమాని అని పిలవటంలో భర్తను పేరు పెట్టి కూడా పిలవకుండా నా కాపరి నా యజమాని మీరు నేను మీ దాసురాలిని మీ క్రింద ఉనేదాని ఇప్పుడా నీ తల మీద తాండవం చేస్తాను నేను నేను నీకు లోపల ఉండడం ఏమనుకున్నా శివంగని నేను వంచేస్తాడు దేవుడు శివంగవ నువ్వు లోకం చెప్పే పనికి మారిన చెత్త చెత్త మాటలు వీటన్నిటిని చూచి ఈరోజు ఆడ సమాజం గతి తప్పిపోతుంది నిజంగా అలా భార్య లోపడేటట్లుగా భర్తలు కూడా మీరు ప్రవర్తించండి నిష్ఠుని పెట్టకండి భర్తలతో కూడా చెప్పాడు కదా అరే నీ భార్య లోపడిందని రోజు మరీ ఆవిడ ఆవిడ ఇబ్బంది పెడతావా వద్దు భర్తలారా మీ భార్యలను నిష్ఠున పెట్టకండి అని కూడా చెప్పాడు బాగా చూసుకోండి ప్రేమగా చూసుకోండి ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడతారు అలా ఉంటే అండి ఇద్దరి మధ్య దాంపత్యం వాళ్ళ కుటుంబం వాళ్ళ వాళ్ళ గర్భాన్ని పుట్టిన పిల్లలు ఎంత చక్కగా ఉంటారండి ఎంత ప్రేమగా ఉంటారండి ఎంత జ్ఞానంలో ఎదుగుతారండి కనుక ఇక్కడ పదమూడు వచ్చినా ఆమె గుర్రబొచ్చు అవిసినారును వెదకును వెదుగుతుంది ఎంత పని పెట్టుకుని చూడండి తన చేతులారా వాటితో పని చేయను ఏమండి నిజంగా ఎంత కష్టపడి పని చేయటం అండి ఒక స్త్రీ అలా పని చేయాలంటే చాలామంది స్త్రీలు బద్దకురాండ్రు బైబిల్ చెప్పింది అస్సలు పని చేయరట కొంతమంది ఇలాగ ఇల్లులు చూడగానే ఉంటుందండి అబ్బో ఇల్లుని ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు ఇల్లు చక్కగా నీట్గా ఉందనుకోండి ఓకే ఇల్లాలు బాగుంది ఇల్లు పందులు ఉంది ఉందనుకోండి ఎక్కడ పడితే అక్కడ అయితే ఇంట్లో పందే ఉందన్నమాట అంతే మరి ఏమండి ఇల్లు ఎప్పుడు చాలా శుభ్రంగా నీట్గా జాగ్రత్తగా హైజీనిక్గా ఉంచాలి పని చేయాలి బతకరాండ్ర అయితే లేకదు ఏ పని చేయదు అలాగే ఉంటుంది ఇల్లు అంత ఎక్కడ బట్టలు అక్కడే అక్కడే దోమలు అక్కడే అలా తిరుగుతూ ఉంటాయి అలా కాదండి ఏమంటున్నాడు తన చేతులారా వాటితో పని చేయను పద్నాలుగు వర్త ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును ఆమె చీకటితోనే లేచి అబ్బా ఆడలు చూడండి కొంతమంది ఎక్కుపోయిన తర్వాత కూడా పది పదకొండు కూడా పడుకునే ఆ మహామూర్తులు ఉంటారండి ఏ అంతవరకు పడుకుంటున్నావు సిగ్గుపడాలంటే ఆడవాళ్ళు అందరూ కూడా అలవాటు మంచి అలవాట్లు బైబిల్ చెబుతున్న అలవాట్లు గుణవతికి ఉండవలసిన సూచనలు చెబుతున్నాడు చీకటితోనే లేచి మా మగదలేని మరికి నిజంగా పెళ్లి కాకపోయినా తెల్లవారు లేచిపోయి కదండి స్త్రీలు మనకి పడుకోని ఎప్పుడు లేస్తో మనకే తెలియదు ఎవరో కొంతమంది కొట్టి తట్టి లేపినా లేక మహానుభావులు ఉన్నారు కొంతమంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అంత ముద్దు నిద్ర ఆడదానికి అంత ముద్దు నిద్ర పనికిరాదండి పెద్దలు అంటారు ముద్దు నిద్ర నష్టం తీసుకొస్తుందని ఇంటికి నిజమే నష్టమే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు టైంకి కొంతమంది భర్తలో ఏమే టిఫిన్ అయిందా ఇంకా అవ్వలేదండి బయటికి తెప్పిస్తాను టిఫిన్ ఏ చేయడానికి కాళ్ళు చేతులు పోయా ఎందుకు చేసుకున్నాను నిన్ను బయట నుంచి టిఫిన్ తెస్తావా సిగ్గులేదు ఇంట్లో నీకు ఒక పొయ్యి ఉంది భర్త అయితే వాడికి పొయ్యి కలిగించడం రాదు వాడికి వంట చేసుకోవడం రాదు నిన్నెందుకు చేసుకున్నాడు వంట చేయటం రావాలి పర్లేదండి మనకి రెస్టారెంట్ జొమాటో స్విగ్గీ ఆర్డర్ పెడితే చాలా ఇంటికి వచ్చేది ఆడు లేనిపోయిన చెమట అంతా కలిపేసి దుమ్ము దురుతూ చేసి ఇచ్చింది తిను బాగా దాన్ని రోగం తెచ్చుకుంది కానీ ఇంటిలో పరిశుభ్రంగా నువ్వు ఆహారాన్ని వండగలగాలి ఆమె చీకటితోనే లేచి తను ఇంటి వారికి ఇంటి వారికి ఒక్కడికే కాదు కొంతమంది భర్త ఒక్కడికే చేయడానికి ఆపశాపలు పడిపోతుంటాడు అమ్మ బాబు కష్టపడిపోతున్నాడు ఏడు ఒక్కడికి భోజనం వండడానికి ఇంటి వారికి అత్త ఉంటాది మా ఉంటాది బంధువులు రావచ్చు ఎంతమంది అయినా ఉండొచ్చు ఇంట్లో పెద్ద పెద్ద ఇళ్లలో పూర్వకాలంలో పల్లెల్లో చూసేవారండి ఇలాంటి ఆడవాళ్ళని తన పనికెత్తలకు భర్త్యం ఏర్పరచును ఒక జీవితాన్ని కూడా ఏర్పడు అంటే ఎంత హౌస్ కీపింగ్ ఎంత హౌస్ అంత జాగ్రత్తగా అడ్మినిస్ట్రేషన్ చూసారు హౌస్ అడ్మినిస్ట్రేషన్ ఇంటి బాధ్యత భర్త చెప్పనవసరం లేదు ఎవరెవరికి ఇవ్వాల్సిన వాటి కూడా పా మామే భత్యము జీతాన్ని సిద్ధపరుస్తుంది అటండి ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి తోట ఒకటి నాటించును అంటే భర్తకు సహకరించడం కోసం ఎంత చక్కగా ఆమె ఏమండి అగ్రికల్చర్ మీద ఐడియా ఉందంటే ఇదంతా ఆ కాలంలో కాబట్టి అండి భర్త ఇంటికి సహాయం చేయడానికి ఆమె తీసుకుని పనులు చూడండి పదిహేడు వచ్చిన ఆమె నడుకట్టి చేత నడుమ బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయను అంటే ఆవిడ పని చేసిందంటే చాలా స్ట్రాంగ్గా స్టాండర్డ్గా ఉంటుంది అంతేగాని పనుడు పందిరైతే పిచుకులు పీకిసినట్టు ఉండకూడదు ఇలా పెడితే అలా పడిపోయినట్టు ఉండకూడదు బలముగా పనిచేయను పద్దెనిమిది తన వ్యాపార లాభం అనుభవం చేత తెలుసుకున్నాను రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు వ్యాపారం అటండి వ్యాపార లాభం అనుభవం చేత అంటే ఏదో బయటికి వెళ్ళిపోయి వ్యాపారం చేత ఇంటి దగ్గరుండే వ్యాపారం చేసుకుంటుంది రాళ్ళు తీసుకొచ్చి భర్తకి సహాయ సంపాదించి పెడుతుంది రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు ఆమె పంట చేత పట్టుకున్నాను తన వేళ్ళతో కుదురు పట్టుకొని వడుకును కదురు పట్టుకుని వడుకును దీనులను తన చేయి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన ఇంటివారికి చలి తగులనని భయపడదు ఆమె ఇంటివారందరూ వస్త్రములను రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు ఆమె పరుపులను సిద్ధపరుచుకును ఆమె బట్టలు సన్నన్న నారబట్టలు రక్త వస్త్రములు ఆమె పెనుమిడి దేశములు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ద పేరు గనవాడి ఉండును అబ్బా ఆమె నారబట్టలు నేయించి అమ్ము అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును బలమును ఘనత ఆమెకు వస్త్రములను ఆమెకు వస్త్రములట బలము ఘనత ఆమె రాబో కాలం విషయమే నిర్భయముగా ఉండను ఫ్యూచర్ కోసం ఎంత ఆలోచన జ్ఞానము కలిగి తన నోరును తెరుచును ఎవరు పడితే అలాగా ఎవరు కొంపలు ముంచాయడానికి మాట్లాడదు ఏమండి ముసలమ్మ ముచ్చట్లు ఇంటింటా తిరుగులాడదు జ్ఞానము కలిగి తన నోరును తెరుచును కృపకల ఉపదేశం ఆమె బోధించును వాక్యం తెలిసిందట ఒక్క వాక్యం తెలిసిందే సరిపోదు మిగతా లక్షణాలు ఉండాలి చాలామంది అంటే అబ్బా మావిడికి చాలా మంచి వాక్యం వచ్చండి వాక్యం ఒకటి వస్తే చ కుదరదు ఈ ముందు లక్షణాలు ఎవరికి ఇచ్చేస్తావు అవన్నీ ఉండాలా వాటిలో ఇదొకటి జ్ఞానము కలిగ తన నోరు తెరుచును కృపకల ఉపదేశం ఆమె బోధించను ఆమె తన వారి నడతలను బాగుగా కనిపెట్టి పని చేయకుండా ఆమె భోజనం చేయదు చాలా చాలామంది ఆడవాళ్ళు చూసిన ముందు ఆలే వండుకొని ఆలే ప్లేట్లు పండించుకుని తినేస్తారండి భర్త కొందరు చూడరు వేడి వేడిగా ముందు నేను తినేయాలి అవసరమైతే ఆయన ఇప్పుడు వస్తారు అప్పుడు చూడవచ్చులే ఎంత మంచిదండి తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టును పని చేయకుండా ఆమె భోజనం చేయదు పని చేసి భోజన చేస్తారు కొంతమంది ముందు తినేస్తారు ఆ తర్వాత ఏం పని చేస్తాను పడుకుందన్న బద్దకస్తులు ఏమండి ఆమె కుమారుడు లేచి ఆమె ధనియురా అబ్బా 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 వండర్ఫుల్ అండి మా అమ్మ ఎంత గొప్పదండి గుణవత్ అండి మా అమ్మ నీ కూతుర్లు నీ కొడుకులు నిన్ను చూచి అనాలి మా అమ్మ ఎంత మంచిది ఉత్తమండి జాన్సర్ గారు పాట కట్టారు కదా గుణవతి అనాలట నీ పిల్లలు నీ పిల్లలు లేచి నిన్ను అనాలి మా అమ్మ ఎంత మంచిది క్యారెక్టర్ కలిగిన అమ్మ అంతేగాని మా నాన్న ఎలా వెళ్ళిపోయారు ఫోన్లు ఫోన్లో మాట్లాడుతున్నాను దొంగది ఇలాంటి ఆటలు చాలా మంది ఉన్నారండి పం భర్తలు అమాయకంగా వెళ్ళిపోతారు అంతే అంతేనండి వాట్సాప్ టక టక చాటింగే చాటింగ్ అండి ఏం చేస్తున్నావు ఎవరితో సంబంధం స్నేహితుల ఎవడాడు ఏం పని పనాడుతో ఇలాంటి దౌర్భాగ్యులను చాలామంది ఉన్నారు అందుకే వాళ్ళు కాపురాలు కూలిపోతున్నాయి ఎందుకు భర్తను వద్దంటున్నావు ఏ జాగ్రత్త ఇలాంటి ప్రమాదకరమైన వాళ్ళు ఉంటారు ఆమె కుమారులు లేచి ఆమె ధన్యురాలు అందరూ చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు మించిన దానవ పతివ్రతలు నెంబర్ వన్ పతివ్రతటండి పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు అట వాళ్ళు కానీ వారందరినీ నీవు మించిన దానువు ఆమె పెనిమిటి ఆమె పొగుడు నీ ఎంత మంచిదానివ తల్లి నువ్వు నాకు నిజంగా హిందువులు అంటారండి కార్యేషు దాసి కరుణేశు మంత్రి ఏమండి బోధ్యేషు మాత సైనసు అంటారు కదా అంటే ఎన్ని బాధ్యతలు ఒక భార్య చేస్తుంది ఒక తల్లిలా అన్నం పెడుతుంది ఏమండి ఒక రంభలా కోరిక తీరుస్తుంది ఏమండి ఆకలి తీర్చేది దాసిగా పనిచేసేది ఏమండి మంత్రిగా ఇంటిని ఏలేది నిజమే అలాంటి ఉత్తములైన స్త్రీలు ఇవన్నీ చూడాలి నువ్వు ఎలాంటిదో కాదు ఇవన్నీ ఏం చూడకుండా ఫోటోలు అదిరిపోయిందండి బాబు అంతా కూడా చాలా సూపర్లో ఉంది అంత మేకప్ అది ఏమండి అదంతా కూడా ఆర్టిఫిషియల్ నవ్వు ఆర్టిఫిషియల్ భక్తి అది అది చూసినావు కానీ పడ్డావా అంతే నువ్వు గోతులో పడిన టీకను లేవు కనుక దేవుడు బైబిల్లో ఎన్ని మంచి చెప్పాడు చూడండి ఇంకా చాలా ఉండండి బైబిల్లో టైం లేదు కదా టైం అయిపోయింది ఓకే ఇలాంటి లక్షణాలు కలిగిన వాళ్లను గుణవత్తులుగా దేవుడు అందుకే అరుదన్నాడు ఇలాంటి వాళ్ళు మరి వెతిక పట్టుకోండి టైం తీసుకోండి ఈరోజు అనుకోవడం రేపు పెళ్ళి అయిపోయింది ఇన్స్టెంట్ పెళ్ళి అంతే ఇన్స్టెంట్ విడాకులు ఇలా పెళ్లి చేసుకోవడం అలా టపక మన పిల్లల్ని వెళ్ళడం కోడి గుడ్లు పెట్టినాడు గుడ్డు పెట్టాడు ఆ తర్వాత ఇద్దరు రెండు పత్రాలు విడాకుల పత్రాలు కోర్టు సిగ్గు లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కోర్టుకి వెళ్ళడానికి విడాకులు తీసుకోవడానికి అలా డౌట్ పెళ్లి చేసుకోకుండా ఉండు నీ ఖరం ఏదో అనుభవించే నీ చావు ఏదో చదువు ఇంకొకటి చేసుకోవడం ఎందుకు అండ్ ముంచేయడం ఎందుకు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం ఎందుకు దాన్ని బ్రతుకును పాడు చేయడం ఎందుకు ఇలాంటి వాటన్నిటి శ్రద్ధ లేకుండా తీసుకునే తప్పుడు నిర్ణయాలు మీ బ్రతుకుకి శాపంగా మారిపోతాయి జాగ్రత్త మిగిలిన ప్రశ్నలన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్లో మాట్లాడుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిలో తండ్రి మీరు హెచ్చరించిన ఎన్నో మాటలు బైబిల్లో ఉన్నాయి వాటిని చదువుతున్నారు కానీ భయం లేదు తండ్రి అలాని వాక్యాన్ని గౌరవించిన వాళ్ళందరికీ తగిన శిక్ష భయం మీరు కలిగించండి భర్తలను విడిచిపెట్టే భార్యలు భార్యలను విడిచిపెట్టే భర్తలు భయము భీతి లేకుండా కుటుంబాలను సర్వనాశనం చేస్తున్న ఎందరో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ తగిన బుద్ధిని చెప్పండి వాళ్ళు మీ చేతులకు అప్పగిస్తున్నాం మేము మా కుటుంబాలు ఎల్లప్పుడూ మీ సేవలు మా ఆశ ఆకాంక్ష కోరిక ఆ వరాన్ని మాకు ప్రసాదించండి ఏసుక్రీస్తు వరముల మన నామములు ఈ ప్రార్థన వెయ్యి సమర్పించుకున్న తండ్రి స్త్రీ ఎస్కనీ సంకాంతి గౌరవించాలి స్త్రీ ఎస్కని చూసి అందరూ ప్రవర్తనను మార్చుకోవాలి అది చూసి దేవుడే ధన్యుర్రాలు నీవని వని పొగడాలి భర్తను మార్చుకొని భార్య భారతకే చుకొని బార్యావా వేశమే వేసుకొనే వేషధారివా నీ శిరసునే నీవు యజమానియని పిలువు లోబడుటలో నీవు ఆదర్శవై నిలువు